boys. परगे तो दुलक्की फाइट चाहता हूं। నా కొడుకు ఈ ప్రపంచాన్ని చూడలేకపోవచ్చు, కానీ నా కొడుకేంటో ఈ ప్రపంచం చూడాలి. మీ స్ట్రాంగెస్ట్ వెపన్ ఏంటి? నా బాడీ. మీ బాడీలో అత్యంత శక్తివంతమైంది ఏంటి? నా బ్రెయిన్. నీ బాడీలో నీకు అవసరం లేదేంటి? నా కళ్ళు. Let's go.
Anybody else? చెప్పాడికే లక్కీ ముందు నేనున్నా. ఎవడొచ్చినా ఎంత మంది వచ్చినా అందరూ వెళ్ళారు. చెప్పాలి కదరా బుజీ, ఫ్లో బోధన గురించి ఎక్షన్ చేశాను. సరే అజయ్ గారు ఎక్కడ? అక్కడ ఉన్నారు, పద తీసుకెళ్తా. అజయ్ గారు రండి, టీ తాగుతూ మాట్లాడుకుందాం. ప్రతిదానికి పరిగెడితే ఎలా అజయ్ గారు? ఓ నాలుగు తగిలిస్తే వాళ్ళే సెట్ అవుతారు. అంటే మీకు తెలియదు కాదనుకోండి, ఓ ముందు గుంటూ చూసుకోండి. రండి రండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అరే బుజ్జి, అజయ్ గారు టెన్షన్ లో ఉన్నట్టున్నారు. డార్జిలింగ్ స్పెషల్ గ్రీన్ టీ చెప్పరా బుజ్జి. ప్రేక్షకుల ముఖ చిత్రాలు ఏంటో ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య వెలిగిపోతుంది. ఇట్స్ బ్రేక్ టైమ్. కండ్లు లేని గుట్టోడు 30 మంది కండ్లు ఉన్నోళ్ళని కొట్టిండా. ఈ ముచ్చట చెప్తే నా కొడుకు నమ్ముతా ఆడదే. నన్ను మోసం చేస్తావు. కంటికి ఎట్లా కనపడుతున్నాను? ఎందుకు కొడుతున్నావు బేటీ? చూడండి డాడీ, ఈ కళ్ళు లేనివాడు ఈ గాంధీజీ పెయింటింగ్ వేశాడంట. ఒక మంచి పెయింటర్ ని పిలు, తమ్ముడి పెయింటింగ్ వేద్దామంటే అసలు పెయింటింగ్ కళ్ళు లేనివాడు ఎలా వేయగలడు? ఇంకొకసారి ఇలాంటి చెత్త ఐడియాలతో నా కాంపౌండ్ లోకి వస్తే నీ కళ్ళు పీకేస్తా. సార్, ఏదో ఒక రోజు పవర్ అంటే మీకు తెలుస్తా సార్. ఇంతకీ అమ్మాయి ఇక్కడరా? మిమ్మల్ని కూడా కళ్ళు లేని వాడు కొట్టాడా ఏంటి? అమ్మాయి ఎక్కడరా? నువ్వు బెల్ట్ తో కొట్టు, తలవారుతో నరుకు. వీళ్ళని కొట్టింది గుడ్డోడే. లక్కీ, వాడి మనుషుల్ని కొట్టామని తెలిస్తే ఇంకా రచ్చిపోతాడు. ఇప్పటికైనా నా మాట విని అబ్రాడ్ వెళ్ళిపో. పరిగెత్తొద్దు అంకుల్, ఫైట్ చేద్దాం. ఎవ్రీ ఇయర్ నా బర్త్డేకి మా నాన్నతో పాటు మా ఊరు వెళ్లేదాన్ని. మా నాన్న నా కోసం వదిలి వెళ్ళిన ఆ అంబిషన్ ఏంటో తెలుసుకోవాలి అంకుల్. అందుకే ఈసారి కూడా వెళ్తాను. నాకెవరూ వద్దంకు, రాజాను ఒకరిని పంపించండి చాలు. అరే బుజ్జే, బబ్జే, ఐజీ గారి ముఖ చిత్రం ఏంటి? నిస్సహాయతకి నిరుత్సాహానికి మధ్య కుమిలిపోవడం. ఇట్స్ లాఫింగ్ టైమ్ విత్ లెస్ సౌండ్. రాజా సార్, హలో. నా గురించి నీ మనుషులు ఆల్రెడీ చెప్పే ఉంటారు. నువ్వు లైట్ గా తీసుకొని ఉంటావు. నన్ను కన్సిడర్ చేయి. ఎవ్వట్రా నువ్వు? రాజా ది గ్రేట్. జనరల్ గా కళ్ళు ఉన్న వాళ్ళకో మాయ రోగం ఉంటుంది. చెప్తే ఏది వినరు, చూస్తేనే నమ్ముతారు. లక్కీని తీసుకుని వాళ్ళు ఊరికి బయలుదేరుతున్నా. రా, వచ్చి నాకు వినబడు. నన్ను కన్సిడర్ చేయి. డాడీ, నువ్వు చెప్పింది కరెక్టే. ఆ కళ్ళు లేని వాడు దాన్ని తీసుకుని వాళ్ళ ఊరు వెళ్తున్నాడంట. వాడు నన్ను అక్కడికి రమ్మని ఛాలెంజ్ చేస్తున్నాడు. నేను ఇప్పుడు వెళ్ళాలా వద్దా? నా ఐడియాలా? పోతేనే మంచిది బిడ్డ. ఆఫ్టర్ ఆల్, ఒక కళ్ళు లేని వాడు ఛాలెంజ్ చేస్తే నేను వెళ్ళాలా? వెళ్ళాలా? బ్లెస్ మీ డాడీ. 2 రోజుల్లో సీఎం తో మీటింగ్ ఉంది, టికెట్ కన్ఫర్మ్ చేస్తున్నారు. డాడీ, ఆడపిల్ల ప్రాణం తీయటం కష్టమా లేదా పదవి తెచ్చుకోవటం కష్టమా? అది ఆడపిల్ల పదవి తెచ్చుకోవటమే కష్టం. ఆ ఏరియా అంత పెద్ద అంతే కదా. ఫోన్ చేసి ఆ కళ్ళు లేని వాడికి 4 తగిలిచ్చి అమ్మాయి తీసుకురామని చెప్పు. ప్రతి చిన్నదానికి నా రేంజ్ తగ్గించకు.
నేను ఒక అద్భుతం మహాద్భుతం.